హెడెస్టరీలోనే ఒక మరుపురాని సన్నివేశం చోటు చేసుకుంది. అది కూడా పాక్ క్రికెటర్స్ అనుభవించారు. 1983 వరల్డ్ కప్ ఆడడానికి టీమిండియా వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయలేదు. అది కూడా పీసీబీ పాక్ క్రికెటర్స్కి ఇదేం కర్మరా బాబు అనిపించేలా అవమానం జరిగింది. అలానే క్రికెట్ అభిమానులు కూడా కొంతవరకు అయ్యో పాపం ఏంటి ఈ కర్మ అనిపించేలా చేసింది. అయితే అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఆస్ట్రేలియాతో 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం లాహోర్ విమానాశ్రయం నుంచి సిడ్నీ విమానాశ్రయంలో దిగిన పాకిస్తాన్ ఆటగాళ్లను స్వాగతించడానికి లేదా తీసుకెళ్లేందుకు పాకిస్తాన్ ఎంబసీ తరఫును కానీ క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు కానీ ఎవ్వరూ రాలేదు. దీంతో ఆటగాళ్ళు తమ లగేజ్ను ట్రక్లోకి ఎక్కించుకొని హోటళ్లకు వెళ్లారు. అయితే పాకిస్తాన్ క్రికెట్లో అంత బాగోలేదని మరోసారి రుజువైంది. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కోసం కంగారులో గంటపై దిగిన పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు తీవ్ర నిరాశ ఎదురైంది. పాకిస్తాన్ ఆటగాళ్ళకి స్వాగతం పలికేందుకు ఎవ్వరూ అక్కడికి రాలేదు. పాకిస్తాన్ ఎంబసీ అధికారులకు కూడా హాజరు కాలేదు. పాకిస్తాన్ ఆటగాళ్ళు స్వయంగా తమ లగేజీని ట్రక్లో ఎక్కించుకొని హోటల్కి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా అవుతుంది. పాకిస్తాన్ ఆటగాళ్ళు లాహోర్ విమానాశ్రయం నుంచి బయలుదేరి సిడ్నీ విమానాశ్రయంలో దిగారు. పాక్ ఎంబసీ క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు ఎవరూ ఇక్కడికి పాకిస్తాన్ ఆటగాళ్ళను స్వాగతించడానికి లేదా ఎస్కార్ట్ చేయడానికి కూడా రాలేదు. దీంతో జట్టు సభ్యులు తమ లగేజీలు స్వయంగా తీసుకెళ్లాల్సి వచ్చింది. వైరల్ అవుతున్న వీడియోలో పాకిస్తాన్ క్రికెటర్ మహమ్మద్ రిజ్వాన్ తన సహచరుల కిట్ బ్యాగులను లోడ్ చేయడానికి ట్రక్ లోపల నిలబడి ఉన్నట్టు చూడవచ్చు. బాబర్ అజమ్, షాహీన్ అఫ్రీదితో సహా ఆటగాళ్ళు ట్రక్లో లగేజ్ని ప్యాక్ చేస్తున్నారు. దీంతో పాక్ ఆటగాళ్ళ బస రాబోయే సిరీసుల కోసం మొత్తం ఏర్పాట్ల గురించి ఊహాగానాలు ఎలా ఉండనున్నాయో తెలుస్తుందని నెటిజన్ల కామెంట్లు చేస్తున్నారు. డిసెంబర్ 14 నుంచి పెర్త్లో తొలి మ్యాచ్తో పాకిస్తాన్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. 3వ టెస్ట్ డిసెంబర్ 26 నుంచి 30 వరకు మెల్బోర్న్లో జరగనుంది. జనవరి 3 నుండి 7 వరకు సిడ్నీలో జరుగుతుంది. ఆస్ట్రేలియా గడ్డపై పాకిస్తాన్ ఇప్పటివరకు టెస్ట్ సిరీస్ గెలిచిందే లేదు. అయితే ఇప్పుడు కొత్త కెప్టెన్ షాన్ మసూద్ నేతృత్వంలో చరిత్ర సృష్టిస్తుందో లేదో చూడాల్సి ఉంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇటీవలే టెస్ట్ కెప్టెన్గా 34 ఏళ్ల మసూద్ను నియమించింది. బాబర్ అజమ్ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుండి తప్పుకున్నాడు. శ్రీలంకతో జరిగిన 2 టెస్టులను ఏం సాధించిన పాకిస్తాన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. 9వ జట్ల జాబితాలో భారత్ 2వ స్థానంలో, ఆస్ట్రేలియా 3వ స్థానంలో ఉన్నాయి. నా వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.